खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का SMH न्यूज़ चैनल में खैर मकदम है। बतारीख 29 अगस्त बरोज़ मंगल को MLA मानिक राव, DCM चेयरमैन मलकापुर शिव कुमार और तेलंगाना स्टेट इंडस्ट्रीज़ कॉरपोरेशन के चेयरमैन मोहम्मद तनवीर के साथ ज़हीराबाद टाउन सेंटर में MLA कैंप ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। MLA ने प्रोग्राम में खिताब करते हुए कहा कि यह अजीब व गरीब बात है कि गैर मुकामी लोग ज़हीराबाद की तरक्की की बात कर रहे हैं। इन्होंने कहा कि कांग्रेस हुकूमत ने मुल्क पर कई सालों तक हुकूमत की, लेकिन अवाम का कोई भला नहीं किया गया, जिसने रैतु बंधु, रैतु बीमा, कल्याण लक्ष्मी, शादी मुबारक, दलित बंधु, BC बंधु जैसे कई सारी फलाही स्कीमात नाफिस की है, वो CM KCR की BRS हुकूमत है। इन्होंने कहा कि अगर BRS हुकूमत पर झूठे इल्ज़ाम लगाए जाएंगे तो आने वाले दिनों में अवाम अपनी अकलमंदी का मुजाहरा करेगी। IDC चेयरमैन मोहम्मद तनवीर, DCM चेयरमैन शिवा कुमार, ज़हीराबाद BRS पार्टी टाउन प्रेसिडेंट सैयद मोहियुद्दीन, मोहम्मद मुर्तज़ा, इसराइल बॉबी, इनके अलावा दिगर कई सारे लोग भी मौजूद थे। इस खसूस में वहाँ के चंद मनाजिर पेश है। SMH न्यूज़ चैनल की यह खसूसी रिपोर्ट। मुंदुगा मीडिया मित्रुलंदर की शुभाकांक्षलु। एंदुकंटे राष्ट्रंलोने मोदटिसारिगा गज्वेल सिद्दिपेट तर्वाता ज़हीराबाद पट्टणंलो मीडिया मित्रुलकु ओक मंची स्थलंलो ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది। మరి అదే విధంగా మీతా జరాసంగం గాని నాల్కల్ల కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది। మరి ఇంకా మీతా ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో కోహిర్ల గాని అక్కడ కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో గౌరవ శాసన సభ్యులు గారు మరియు TSIDC చైర్మన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా కృషి చేసి మీడియా కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ మేము కూడా మీలో భాగంగా మరి ఇళ్ళ పట్టాలు గాని ఇళ్ళు ఇచ్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి। మరొకసారి ప్రైవేట్ స్థలంలో కూడా మీకు పట్టాలు వస్తున్నాయి ఇస్తామని చెప్పిన న్యూస్ చూడడం జరిగింది కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను। సంతోషం, డబల్ డబల్ ధమాకా కొట్టరు కదా మరి అయితే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మూడోసారి జహీరాబాద్ నియోజకవర్గం నుండి స్థానిక వ్యక్తి అయినటువంటి గౌరవనీయుల శాసనసభ్యులు శ్రీ మానికరావు గారికి మరొకసారి BRS పార్టీ నుండి పోటి చేసి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారికి జహీరాబాద్ నియోజకవర్గ తరపున అందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే స్థానికులు, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే 2009 లో మరి SC రిజర్వ్డ్ అయినప్పటి నుండి మరిక స్థానికేతరులు వచ్చి ప్రజాప్రతినిధులుగా చెలాయిస్తున్నటువంటి సందర్భంలో అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ జహీరాబాద్ ప్రాంతాన్ని స్థానికులతోటే అభివృద్ధి సాధ్యమవుతదనే ఉద్దేశంతోటి BRS పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోటి 2014 లో గౌరవనీయులు మానికరావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు అవకాశం ఇవ్వడం జరిగింది। మరి ఆ రోజు స్వల్ప తేడాతోటి గెలిసి ఓడడం జరిగినటువంటి ఓడినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు। మరి అదే విధంగా 2018 లో మరొకసారి రెండోసారి అవకాశం ఇస్తే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కీర్తిశేషులైనటువంటి గౌరవనీయులు ఫరీదుద్దీన్ గారి ఆధ్వర్యంలో మరి భారీ మెజారిటీ చేసి మరి గౌరవనీయుల శాసనసభ్యుల గారిని ఈ యొక్క జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల గొంతును వినిపించడానికి శాసనసభకు పంపించినటువంటి ఘనత ఈ యొక్క జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలది అని చెప్పేసి తెలియజేస్తాం। మరి అదే మరొకసారి ఈ యొక్క జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి మానికరావు గారికి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఇచ్చేసి, గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు ఆశీస్సులు ఇచ్చి మరొకసారి శాసనసభకు పోవడానికి
मरी ओक नियोजकवर्ग प्रजल कोरिक मेरकु इक्कड उन्नटुवंटी पार्टी कुटुंब सभ्युल अंदरि कोरिक मेरकु मरोकसारी स्थानिक नायकुडैनटुवंटी प्रजल कष्ट सुखालु तेलिसिनटुवंटी अभ्यर्थी अयिते बागुंटुंदनि चेप्पेसि मरि अन्नी तेलिसिनटुवंटी व्यक्ति माणिक्राव गारिकि अवकाशं इच्चिनंदुकु प्रत्येकमैनटुवंटी ఈ యొక్క నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పైన నమ్మకంతో మరొకసారి ప్రకటించారు. మరి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల గొంతు వినిపించడానికి మరొకసారి ఈ యొక్క నియోజకవర్గం నుండి గులాబీ జెండా ఎగరేస్తూ మానిక్రావ్ గారిని అసెంబ్లీకి పంపించి తీర్తం మేమందరం కూడా కలిసి కలిసిమెలిసి అందరం కుటుంబ సభ్యులుగా కలిసి పోరాడి మరి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల మద్దతుతోటి మరి అసెంబ్లీకి పంపడానికి మేమందరం కూడా కృషి చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ చిన్న చిన్న ఎక్కడన్నా మా కుటుంబంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే వారికి వెళ్ళి సర్ది చెప్పుకొని అందరం కూడా కలిసిమెలిసి మరి ఈ యొక్క ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళి 2014 కంటే ముందు ఏ విధమైన అభివృద్ధి జైరాబాద్ ఉంది 2014 తర్వాత జైరాబాద్ ఏ విధమైనటువంటి అభివృద్ధి ముందు దశలో ఉంది అవన్నీ కూడా వివరించి ప్రజలను ఒప్పించి మెప్పించి వారి ఓటు ద్వారా మరొకసారి శాసనసభకు గౌరవనీయుల మాణిక్రావు గారిని పంపించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంకొక రెండు విషయాలు మే ముందు ఉంచదల్చుకుంటా. మరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వారు దాదాపు ఏందంటే మరొకసారి ఎన్నికలు వచ్చనే కాబట్టి కల్లబొల్లి కబుర్లన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. మరి ఈ రోజు జైరావాద్ నియోజక ప్రజలందరితోటి ఈ యొక్క పత్రిక ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖంగా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా నేను. మనకు చాలా దూరం లేదు, పక్కనే దాదాపుగా 10-12 కిలోమీటర్లు మన బార్డర్లోనే ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు ఉరమే అడ్డున్నది. కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చింది, మరి అక్కడ ఏ విధమైనటువంటి పథకాలు ఉన్నాయో, మన దగ్గర ఏ విధమైనటువంటి పథకాలు ఉన్నాయో మరి ఒక్కసారి మనందరం కూడా కంపారిజన్ చేసుకొని మనం కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని మరి గతంలో ఏ విధంగా అయితే మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి మాణిక్రావు గారిని మంచి మెజారిటీ తోటి పంపించడం జరిగింది. మరి ఎంతవరకైతే సాధ్యమైందో మరి మొత్తం చేయలేకపోయినాం, కొంతమేరకైనా కూడా సాధ్యం అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకా మరొకసారి ఈసారి అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడానికి మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అప్పీల్ చేస్తూ అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా ఏవైతే మిగిలిపోయినటువంటి అభివృద్ధికి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా జైరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశించాలి, ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరెవరో వస్తూ ఉంటారు, కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ మనల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది, ఈరోజు సుమారుగా 600 రూపాయల నుండి 1200 రూపాయల వరకు పెన్షన్ ఉంది. 65 ఏళ్ళ పైబడి ఉన్నటువంటి వాళ్ళకి 1200 ఉంది, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి 600 రూపాయలు ఉంది, విడో పెన్షన్ కూడా 600 ఉంది, హ్యాండిక్యాప్డ్ 1200 రూపాయలు ఉంది. కానీ ఇక్కడ హ్యాండిక్యాప్డ్కి మనం 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నాం, మరి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2000 రూపాయల పెన్షను మరి ఇప్పటివరకే ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా మనం రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఈరోజే ఒక పెద్ద పేపర్లో ప్రచురణ రావడం జరిగింది, సుమారుగా 72,815,000 రూపాయలు రైతులకు ఇచ్చినటువంటి ఘనత కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి మీ అందరు కూడా తెలుసుకొని మరి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మరి ఎన్నికలు వచ్చినాయి తప్పకుండా ఓట్లు అడగడానికి డిఫరెంట్ వేషాలు వేసుకొని వస్తూ ఉంటారు. మరి పని చేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు, మరి ఎన్నికల సమయంలో వచ్చేసి కేవలం
కల్లబొల్లి మాటలు చెప్పేవారెవరని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి పునరాలోచించి మరి మరొక్కసారి ఈ యొక్క నియోజకవర్గం తరపున అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ 9 ఏళ్ళు 10 ఏళ్ళ కాలంలో 2014 నుండి ఎలాంటి అభివృద్ధి జరగడం జరిగింది మరి ఆ గతంలో ఏ విధంగా ఉంది జైరాబాద్ పట్టణం ఏ విధంగా ఉంది జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో చెరువులు ఎట్లా ఉన్నాయి గ్రామాల్లో రోడ్లు ఎట్లా ఉన్నాయి ఈ రోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి ఎవరో చెప్పినటువంటి మాటలకు మోసపోకుండా అవసరమైతే మనం పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో అక్కడే చేయనటువంటి వాళ్ళు ఆల్రెడీ అధికారం ఇస్తే చేయనటువంటి వాళ్ళు ఇక్కడ ఇస్తే ఏదో చేస్తామని చెప్పేసి కల్లవల్లి మాటలను మీరెవ్వరు కూడా దయచేసి నమ్మకూడదు నిజాలు ఏదైతే సాక్ష్యం తోటి ఉన్నటువంటి చేసినటువంటి పనులను నమ్మి మరొక్కసారి మాణికరావు గారికి మరి మీరందరూ కూడా సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీ తోటి శాసనసభకు పంపించాల్సిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది అని చెప్పేసి మీరందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేయాలంటే ఇక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నాకు టిఎస్ఐడిసి చైర్మన్ గా నియమించిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్ తమామ్ లోగోకు మేరా ఆదా బర్స్ హై. మే యే బతానా చా రహా థా కల్ అభీ తక్ ఉన్కా నామ్ భీ అనౌన్స్ నహీ హువా ఖాలీ ఇన్చార్జ్ బోల్ కే డాలే డాక్టర్ చంద్రశేఖర్ బోల్ కే కోయి వికారాబాద్ కే హై వహాన్ సే యహాన్ పర్ జహీరాబాద్ మే కాంటెస్ట్ కర్నే వాలే హై బోల్ కే చల్ రహీ బాత్ అప్నే కో ఏక్ బాత్ సోచ్నే కా హై తమామ్ లోగోకు యే చీజ్ జాన్నా చాహియే కి కౌన్ సీ పార్టీ కౌన్ ఆప్ లోగోకు అబ్ తక్ आप लोगों के हर चीज़ में हर भले में हर काम में कौन आगे आया सो है आप लोगों को वो देखना चाहिए. इतने साल हो गया अभी तक कभी तो भी उन्होंने आए क्या उन्होंने लोकल है यहाँ के लोकल है बोल के बोल रहे हर आदमी को मगर अब तक उन्होंने इतने साल में कभी तो भी आए जहीराबाद को कौन सी तो भी चीज़ में कोई काम में किसी आदमी को कोई एक 5 रुपये 10 रुपये की मदद करे सो नहीं है. पैसों का छोड़ो किसी को काम लेके गए तो भी कोई फ़ोन करके बोले सो नहीं है. तो वैसे आदमी को कैसा भरोसा करना आज का आप लोग का. हर आदमी आता कुछ ना कुछ कहानियाँ बोलता है अब इलेक्शन आ गया सो है ये पूरे कहानियाँ बोलते हैं हम ऐसा करते वैसा करते ये करते बोलते मगर आप लोगों का एक चीज़ दिमाग में आप लोग प्रिंट मीडिया और सोशल मीडिया और ये अपने इलेक्ट्रॉनिक मीडिया से मेरी गुजारिश है कि आप लोग जो सच्चाई है वो आगे जनता तक अपने प्रोग्राम का पूरा जनता तक आवाम तक पहुँचाइए. जो सच्चाई है वही लिखिए. हम लोग भी बोले सो बेकार बात है ये वो बल्कि मत समझिए. वो जो सच्चाई है कौन से हिसाब के प्रोग्राम TRS गवर्नमेंट कर रही आज कौन से कौम को अपने को फ़ायदा हो रहा है यहाँ से स्कीमात निकाले सो है पूरा लिस्ट है. खाली माइनॉरिटीज़ के अकेले के वास्ते कम से कम 37 स्कीम है जो कंपैरिजन में है वो अभी डिटेल में मैं आपको बाद में बताऊंगा. कभी ये पूरे स्कीमात कौन निकाले उनके पास भी अख्तियार है. टाइम पर कितने स्कीमात निकाली थी कांग्रेस गवर्नमेंट और जो कैंडिडेट अब कांग्रेस गवर्नमेंट का कांग्रेस का जो है बोल के बोल रहे उन्होंने खुद बीजेपी से वाबस्ता रखता सो है. और यहाँ पर मेजॉरिटी लोग हमारे मुसलमान भाइयाँ हैं माइनॉरिटीज़ का काफ़ी बड़े मतदाद में मौजूद है जहीराबाद में. ये लोगों खबरदार रहिए आप लोग जो बीजेपी के साथ जो बीजेपी में जाके वहाँ के जो तौर तरीक़े सीखा सो है वो चीज़ों से हमारे को नुकसान है. ये चीज़ें पूरे आप लोग दिमाग में रखिए. ये चीज़ें रखते हुए कल के दिन आप लोग जो इलेक्शन आ रहा आज उन्हें आके अपना वोट जो है कुछ पैसे दे के कुछ भी लालच दे के ख़रीदने की कोशिश करता वो चीज़ों को मत पढ़िए. आप लोगों को वो दिया सो पैसे 4 दिन से बढ़ के चलने वाले नहीं है किसी को भी. अपन लोग सोचिए और 100% गवर्नमेंट तीसरी बार KCR साहब की चाहने वाली है. ये पूरे सर्वे बता रहे हैं किसी के पास दम नहीं था 2 महीने पहले कैंडिडेट को डिक्लेयर करने का. सिर्फ और सिर्फ KCR साहब करे इतना पहले कैंडिडेट डिक्लेयर. क्यों? क्योंकि उनको मालूम है हर तरह का सर्वे हमारे TRS के BRS के फेवर में है. तो जहीराबाद की आवाम से आप लोगों के थ्रू ये मैं गुजारिश करता हूं कि आप लोग सोचिए. नए लोगों के चक्कर में मत जाइए. TRS गवर्नमेंट किस तरीके से काम कर रही किस तरीके के अपने को फ़ायदा पहुंचा रही ये सब आप लोगों के सामने है. ये बोलते हुए
दूसरों के झूठे और धोखेबाज बातों में मत जाइए। ये कहते हुए फिर से आप लोग बीआरएस का हाथ मजबूत करिए। यहाँ जहीराबाद से हमारे कैंडिडेट मानिक राव साहब को दिए हुए हैं। जिस तरीके से गए सो बार आप लोग पूरे जने साथ देने की वजह से 35,000 मेजॉरिटी आई थी, इस बार उस मेजॉरिटी को और बढ़ाना है और बढ़ा के अपन एक स्टेट में एक मैसेज देना है कि कंपलसरी जहीराबाद की आवाम पूरा बीआरएस के साथ है। क्योंकि बीआरएस जितने काम कर रही कोई भी नहीं करे। आप लोगों को किसी को कुछ बताने की जरूरत नहीं, आप लोगों को पब्लिक में वो चीज़ सबको मालूम है। और रही बात घर, एक फैमिली में अगर बोले तो छोटे मोटे इख्तलाफात रहते हर एक के बीच में, वो सबको हम लोग पूरा कॉम्प्रोमाइज़ कर ले गए, हर चीज़ को मना ले गए। सब जने मिल के कल के दिन मानिक राव साहब को बड़े मेजॉरिटी से जिता के जहीराबाद की सीट तोहफे के तौर पे केसीआर साहब को हम देंगे। ये पूरे चीज़ों में हमारे को हरीश राव साहब का हर चीज़ में सपोर्ट रहेगा। आने के बाद में भी उन्होंने कौन सा भी चीज़ ना, जिस तरीके से सिद्दीपेट डेवलप हो रहा, आप लोगों को सबको मालूम है सिद्दीपेट आज कौन से पोजिशन पर है। जिस तरीके से सिद्दीपेट डेवलप हुआ, जिस तरीके से गजवेल डेवलप हुआ, वो हिसाब से अपने को जहीराबाद को भी डेवलप करते बोल के वो लोग अपने जबान दिए हुए हैं। और उन्होंने जबान दिए तो वो पीछे नहीं जाते बोल के, ये हर एक को मालूम है पूरे आवाम को कि हरीश राव साहब अगर जबान दिए तो उन्होंने किस तरीके से काम करते बोल के। ये सब लोग उनके ऊपर भरोसा रखिए, एक और बार मौका दे के देखिए आप लोग किस तरीके का काम होता। यही कहते हुए आप लोग सबसे शुक्रिया अदा करता हूँ, आप सबका शुक्रिया। मुझे मीडिया मित्र की अंदर की नमस्कार। गौरव मुख्यमंत्री गारु मूडो सारी नाको आशीर्वदी टिकेट निजा ना अदृष्टन एंकंटे चाल मंदी पोटेस्टर का सारी मरी मुख्यमंत्री गारु मल्लोकसारी मूडो सारी मैं ना आशीर्वदी टिकेट मरी गत 2014లో ఏదైతే టికెట్ ఇచ్చినప్పుడు కొంత మెజారిటీతో ఓడిపోవడం జరిగింది, రెండోసారి కూడా నన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు అలాగే హరీష్ రావు గారు కూడా మరొకసారి నాకు టికెట్ ఇవ్వడంతో మరి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది। ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మన హరీష్ రావు గారి యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ కూడా టికెట్ రావడం జరిగింది। తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో రెండోసారి కూడా గెలిచారు, మీ ఆశీర్వాదం ఇప్పుడు కూడా కావాలి। మీరందరూ కూడా ప్రజలందరూ జైరాబాద్ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను। అలాగే ఏదైతే గతంలో 2009లో మన దగ్గరికి నాన్ లోకల్ వాళ్ళు వచ్చారు, వారు ఎంత అభివృద్ధి చేశారు ఏం చేశారు అనేది కూడా మీ అందరికీ తెలుసు। మీడియా మిత్రులకు నేను కోరేది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్తా ఉన్నారు, అదేందో మీకు బాగా తెలుసు। ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత నాన్ లోకల్లో ఇక్కడ రావడం ఎంతవరకు కరెక్ట్? లోకల్ వాళ్ళు లేరా? ప్రతి ఊళ్ళో లోకల్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా? ఇక్కడికి వెళ్ళేది వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం మా మీద జైరాబాద్ ప్రజల మీద కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు। తెచ్చిన వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు ఎక్కడ ఉన్నారని కూడా మీకు తెలుసు। కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు వచ్చి నేను నా దగ్గర అంత అభివృద్ధి చేశాను, నేను ఇంత అభివృద్ధి చేశాను, నేను 5 సార్లు గెలిచిన, నేను 12 సార్లు గెలిచిన అని కాదు। నువ్వు నీ సొంత ఊరుని నా దానికి క్లెయిమ్ చేస్తున్నావు, నీ సొంత ఊరిని ఎంత డెవలప్ చేసినావు, ఎంతమంది నువ్వు ఆదుకున్నావు అది ఆలోచన చేయాలి। నిన్న వచ్చి ఊళ్ళో రెస్ట్ పెట్టడం జరిగింది, ఎంతమంది నీ సొంత ఊళ్ళో నీ సొందదమ్ములు కానీ ఇంకో కానీ ఊళ్ళో ప్రతి ఇంటి నుంచి ఎంతమంది వచ్చింది చెప్పండి। కాబట్టి నేను ఇంకా అభివృద్ధి చేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తున్నా, ఓకే। 5 ఏళ్ళు అక్కడ ఎమ్మెల్యే మినిస్టర్ చేసినాం, ఇక్కడ వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను అని అంటే ఎంతవరకు నమ్మచ్చు? కాబట్టి వారు చెప్పేదానికి నమ్మబాకండి। ఏదో మన దగ్గర ఎమ్మెల్యేలు దొరకనట్లు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చినట్లున్నది అసలు। ఇంట్లో కావాలంతంత ధాన్యం ఉన్నది, కావాల్సినంత అభివృద్ధి కాబట్టి ముఖ్యంగా మనం ఏదైతే
లోకల్ వాళ్ళని అభివృద్ధి చేయడానికి రిస్క్ ఎందుకంటే ఎంతైనా ఇంటోడి ఇంటోడే బయటోడి బయటోడే కాబట్టి మీరు ఆలోచన చేయాలి కాబట్టి నేను అనే ఇంకా చాలా మరి విషయాలు మరి నేను అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్తా ఉన్నాను మీరు 70 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ఉన్నారు మీకు అప్పటికి డాక్కువరాలే రైతుల గురించి కరెంట్ ఇచ్చేది తెలియదు రైతుల గురించి విత్తనాలు గాని ఏదైనా కూడా ఇవ్వడానికి మీకు తెలియదు అప్పుడు ప్రజల సంక్షేమం గురించి మన ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి గాని షాది ముబారక్ గాని ఇంటింటికి నల్లా గాని మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు 70 సంవత్సరాలు మీరే కదా ఉన్నది ఏ మూలకడ మీరు డెవలప్ చేసిన చెప్పండి ఎస్సీ ఎస్టీలకు భవనాలు ఇవ్వలేదు మీరు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి హరీష్ రావు గారు ప్రతి కమ్యూనిటీకి భవనాలు ఇచ్చి ఆ భవనాలకు అంటే భవనాలకు ప్లేస్ కేటాయించి వాటికి వాడి యొక్క డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అన్నీ ఇప్పుడు ఇప్పుడే మేము ప్రెస్ మీట్ తీసుకొని వచ్చినాం అవి కంప్లీట్ దశలో ఉన్నాయి ఒక వారం 10 రోజులలో భవిష్యత్ కంప్లీట్ అయితే అవి కూడా వాళ్ళకి ఇస్తాం అన్ని కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ముద్రాజులు కానీ యాదవులు కానీ పూసలోళ్ళు కానీ స్వర్ణకారులు కానీ ఆరేకట్కోలు కానీ పద్మశాలి కానీ ఎవరు ఇచ్చింది చెప్పండి మీరు మీరు ఎక్కడ మీ అప్పుడు లేరా వాళ్ళందరూ మీకు ఓటేసి గెలిపించడంలే కదా మరి వాళ్ళ డెవలప్మెంట్ మీరు ఎక్కడ చేసింది చెప్పండి అంబేద్కర్ భవన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా కోట్ల రూపాయలు వెచ్చించి హాఫ్ ఎకర్ మనం ఈ టైంలో ఇచ్చి మంత్రి ఆశీర్వాదం వల్ల కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది గతంలో గీతారెడ్డి కూడా ఉండేది మరి ఆమెకు దళితురాలే కదా మరి దళితులు కాబట్టి ఈడికొచ్చింది నేను ఆయనకు అజ్వెళ్ళు చాలా చేసినాను ఇప్పుడు ఈడికి వస్తాను ఈడొచ్చి మరి దళితుల గురించి ఆలోచన చేసింది ఎంతమంది దళితులను మరి అభివృద్ధి చేసింది మరి దళిత బంధు ఇవ్వలేదు అప్పుడు జ్ఞాపకం రాలేదు మీ అందరికి తెలుసు ప్రెసిడెంట్లని మండల ప్రెసిడెంట్లు ఎవరిని చేసారు ప్రెసిడెంట్లను కూడా చేసారు కాబట్టి అదే నిజంగా కూడా అందరికీ న్యాయ విధంగా న్యాయంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు మనందరికీ ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు కూడా మంత్రి హరీష్ రావు గారు మొట్టమొదట మన దగ్గరే 2BHK ఇళ్ళు కట్టి ఇవ్వడం జరిగింది ఇంకా నేలకల్ మండల్ కావచ్చు జరాసంగం కావచ్చు ఇంకా కోయిరు కూడా పెండింగ్ ఉన్నది నేను మరి మంత్రి గారిని అడిగిన నేను సార్ మాకు ఇంకా కొంత మిగిలిపోయారు వాళ్ళకు కూడా మరి కావాలని అడుగుతా ఉన్నారు చాలాసార్లు ఇంకా చాలామంది ఉన్నారు సార్ పెండింగ్ అంటే వాళ్ళు ల్యాండ్ చూడండి ఇస్తానని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది వారికి కూడా ఇస్తాం ఎందుకంటే మనం అందరం ఒక్కటే ప్రజలం మనం అందరం ఒక్కటి మన అన్నదమ్ములం ఒక కుటుంబీకులం ప్రెస్ వాళ్ళు సెపరేట్ కాదు మనం అంతా ఒక్కటి మనం జైరాబాద్ వాసులం జైరాబాద్లో ఉన్న కుటుంబీకులం కాబట్టి తమరికి కూడా మీకు కూడా అందరికి కూడా రాబో దినాల్లో తప్పకుండా ఇస్తామని తెలియజేస్తూ నిజంగా అంటే నిజంగా కూడా మరి మేము అవి చేస్తాం ఇవి చేస్తాను కొత్తగా వచ్చి నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఎంతవరకు అభివృద్ధి చేశారు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎంత చేస్తారు అది కాకుండా ముఖ్యంగా మీరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలు కలిసినారు అది ఒకటి ఆలోచన చేయాలి ఏ పార్టీ నుంచి కలిసిన వాళ్ళు బీజేపీ నుంచి కలిసారు ఐడియాలజీ ఏమున్నది మీ దగ్గర ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కానీ లేకుండా బీజేపీ కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఆ ఊర్లో దీపం పెట్టాను నేను ఈ ఊర్లో దీపం పెడతాను కొత్తగా నేను ఏందానికి నేను వెలుగులాగా ఉంటానని చెప్పడం నేను మీ అందరికీ చేస్తామని అన్ని ఆదుకుంటాను వికారాబాద్లో ఎంతమందిని ఆదుకున్నారు మీరు ఏమి వెలుగబెట్టారు సరే ఆలోచన చేయాలి కాబట్టి ఇక్కడ మన జైరాబాద్ ప్రజలు నిజంగా కూడా అన్ని కాన్స్టిట్యూన్సీ కన్నా మన ప్రజలు చాలా సౌమ్యులు ఇది పెద్దలు నాటిపోయిన చెట్టు ఆ చెట్టు కింద అందరం కూడా ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నాం కాబట్టి మీరు అందరు కూడా ఆ చెట్టును కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాలి మళ్ళీ
మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారి యొక్క పేరు మనమందరం కూడా నిలబెట్టాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధికి తోడ్పడాలి ఏదైతే నిజం ఉన్నదో మీరు చెప్పండి కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా వాస్తవం ఉన్నది ఉన్నది కదా కండ గణబడుతున్నది అనుభవిస్తున్నారు తీసుకుంటున్నారు ఇంటింటికి పెన్షన్స్ వస్తున్నాయి ప్రతి ఇంట్లో ఏదో రకంగా ఒక సంక్షేమ పథకం ఉంది కేసీఆర్ కిట్ కావచ్చు న్యూట్రిషన్ కిట్ కావచ్చు ముఖ్యంగా చాలా మందికి 40 దాటితే కంటికి కన్ను కనబడ సరిగా కనబడాలి చదవడానికి రాదు కానీ లక్షల మందికి కంటి వెలుగు పెట్టి మనకు మన కళ్ళు కొంచెం బాగుండాలి ప్రతి వారికని కూడా కంటి వెలుగు పెట్టేశారు అలాగే మరి ఇంటింటికి నల్ల ఇంకా మిషన్ కాకతీయ మన దగ్గర నారింజ వాగు ఉంది నారింజ వాగు మరి గతంలో మరి చాలా మంది అందరూ చెప్పారు అది కానీ అక్కడ మరమత్తులు చేయించి డీసీకి చేపించి సమృద్ధిగా నీళ్లు ఉండేటట్లు మంత్రి హరీశ్రావు గారు అక్కడ చేపించడం అంటే దానివల్ల బోర్లన్నీ రీఛార్జ్ అవుతున్నాయి బావులన్నీ రీఛార్జ్ అవుతున్నాయి అవి వ్యాపారానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తా ఉన్నారు అన్నం పెట్టే రైతు బాగుండాలని స్వయానా ముఖ్యమంత్రి గారు రైతు కాబట్టి రైతులకు కావాల్సిన అభివృద్ధి ఏందని చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఉన్నప్పుడు రైతులను ఆదుకున్నారా ఎరువులు ఎట్లా తీసుకున్నారు లైన్ కట్టిన పోలీస్ స్టేషన్ కాడా పొద్దున ఆడ తాళంచీలు పెట్టిరి చెప్పులు పెట్టిరి పాయిదాలు పెట్టిరి ఎరువులే కాదు మనం నిజంగా కూడా గతంలో 2018 ఎలక్షన్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కీర్తిశేషురు ఫరీసాబ్ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా నా వెనకల చాలా బలం ఉన్నది మీ అందరూ కూడా బలమే నాకు మీ అందరి శక్తి అంతరా మీ జయరాబాద్ నియోజకవర్గం మొత్తం మీరున్నారు నేనున్నా అందరు ఉన్నారు మీ అందరైనా బలం మీ అందరైనా శక్తి కాబట్టి ఆలోచన చేయండి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ప్రజల గురించి మీకు మీ అందరు తెలుసు ఆఫీస్లో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అవైలబుల్ ఉన్నామా లేదా గతంలో 2009 నుంచి 14 ఉన్న వరకు వాళ్ళు ఎంతవరకు ఉన్నారు ఎంతవరకు పబ్లిక్ అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది కాబట్టి ప్రజలు మీరు ఆలోచన చేయాలి ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చినట్లు బయటనే ఉంటారు కాబట్టి ఆలోచన చేసి మీరు అందరూ కూడా నిజంగా కూడా వాళ్ళు ఇప్పుడు మోసపెడతారు మేము ఒక్కొక్కరిని ఇంతకు కొంటాం అంతకు కొంటాం కొనుడు కాదు ఇక్కడ జైరాబాద్ ప్రజలు కొనడానికి ఇక్కడ అమ్ముడే పశువులు కాదు అమ్మడానికి కొనడానికి వీళ్ళంతా నిజాయితీగా ఉన్న జైరాబాద్ ప్రజలు నిజంగా మీరు ఆలోచన చేయండి పక్కా కాన్స్టిట్యూన్సీ సంగారెడ్డి కావచ్చు లేదంటే ఇక్కడ నారాయణఖేడ్ కావచ్చు మన ప్రజలు మొదటి నుంచి కూడా సౌమ్యులే నేను హుజూరాబాద్ పోయినా మనందరిని తీసుకొని అక్కడ మేము మంత్రి హరీష్ రావు గారు అక్కడ ఎలక్షన్లో మేమందరం కూడా దూరం నిలబడ్డం సార్కి నమస్తే పెట్టి అందరితో మాట్లాడుతూ అరే జైరాబాద్ ప్రజలు చాలా సౌమ్యులు నెమ్మది వారితో మాట్లాడడానికి మీ దగ్గరకు వస్తారు మంత్రి గారు కూడా మనకు ఈ యొక్క బిరుది ఇవ్వడం జరిగింటే జైరాబాద్ ప్రజలు చాలా శాంతి మరి పరులు మరి సౌమ్యులు అని కాబట్టి అందుకే నిజంగా కూడా వాస్తవమే ఉన్నది ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఒక్కొక్క దగ్గర ఇన్ని సంవత్సరాలు ఎక్కడన్నా మనకు గతంలో జరిగినట్టు ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా గొడవలు ఉండేది కానీ ఇప్పుడు ఏమన్నా ఉన్నా లా అండ్ ఆర్డర్ కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ప్రజలు కూడా ప్రశాంతంగా జీవిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మీ అందరి ఆశీర్వాదం వల్ల 2 సార్లు చేసిర్రు 3వసారి కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం నుంచి ప్రతి మనిషి మనిషికి జైరాబాద్ ప్రజలకు నేను కోరుకుంటున్నా
మరొకసారి మీరందరూ నన్ను ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని గౌరవ మంత్రి వారికి మీరు వారి యొక్క సంతోషానికి కూడా పెట్టాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।